హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించి టాపిక్తో ముందుకెళ్దాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మీరు ఏమీ చేయకున్నా సరే మీకు నెల నెల మీ ఖర్చులకు అవసరమైన, మీ అవసరాలకు అవసరమైన డబ్బు వస్తూ ఉంది అంటే దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. మీరు ఏమీ చేయకున్నా సరే మీకు నెల నెల మీ ఖర్చులకు అవసరమైన, మీ అవసరాలకు అవసరమైన డబ్బు వస్తూ ఉంది అంటే దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. చాలామందికి ఓకే, రిటైర్మెంట్ అయ్యేంత వరకు డబ్బులు రావు, రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటారు. కొంతమంది 30 ఇయర్స్కే 40 ఇయర్స్కే రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే జీవితాంతం జాబ్ ఎందుకు చేస్తాం? మనీ కోసమే చేస్తాం, అవునా? లేదు, 40 ఇయర్స్ వరకు జాబ్ చేసేసి లంసమ్ అమౌంట్ కూడా పెట్టేసుకొని ఇక జీవితానికి సరిపడే ఆ డబ్బుతోటి నెట్టుకొస్తూ ఉంటారు. దీన్నే ఎర్లీ రిటైర్మెంట్ అంటారు. ఎర్లీ రిటైర్మెంట్ ఎప్పుడు అవుతామంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన రోజున ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మరి మిడిల్ క్లాస్కి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకునే స్కోప్ ఉందా? ఒకవేళ మిడిల్ క్లాస్ ఎర్లీ రిటైర్మెంట్ తీసేసుకొని 40 ఇయర్స్కే ఇక జాబులు రిటైర్ చేసేసుకొని హ్యాపీగా గడపాలంటే ఏం చేస్తే మనం 40 ఇయర్స్కే 50 ఇయర్స్కే లేకపోతే ఇంకా తక్కువ ఏజ్లోనే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అనే టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ ఎర్లీ రిటైర్మెంట్ అనేది సినిమా వాళ్ళు, పెద్దవాళ్ళ పిల్లలు ఎర్లీ రిటైర్మెంట్ పక్కా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక హీరో వచ్చాడు, ఒక 5-10 సినిమాలే చేశాడు, తర్వాత సినిమాల్లో కనపడలా, మరి అలాంటప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఒక యాడ్స్ రావు, ఒక సినిమా ఉండదు, చిన్న క్యారెక్టర్లు రావు, మరి అతని లైఫ్ని ఎలా లీడ్ చేస్తాడు? ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. ఒక 1 మూవీ 2 మూవీస్ రాగానే, కొద్దిగా అమౌంట్ రాగానే ఆ అమౌంట్ని ఫస్ట్ ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చూపిస్తారనమాట. సో ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రేపు సినిమాలు ఆగిపోయినా సరే వీళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చులు ఎంత ఉంటే, ఒక 1 ల్యాక్ ఉంటుంది అనుకోండి, ఎవ్రీ మంత్ వాళ్ళకు ఒక 1 ల్యాక్ ఇన్కమ్ వచ్చేటట్టు చూస్తారు. సో ఈ 1 ల్యాక్ ఇన్కమ్ని ఏం చేస్తారు? ఈ 1 ల్యాక్ రావాలంటే ఒక 1 CR ని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ఒక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే డబ్బుతోటి, అంటే ఇంట్రెస్ట్ తోటి వీళ్ళకి 1 ల్యాక్ వస్తుంది. సో రేపు సినిమాలు ఉన్నా లేకపోయినా, ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఆ ఇంట్రెస్ట్ తోటి వీళ్ళు లైఫ్ని నెట్టుకొస్తూ ఉంటారన్నమాట. సో అలా రియల్ ఎస్టేట్లో, గోల్డ్ ఇన్వెస్ట్మెంటు, మ్యూచువల్ ఫండ్స్లో, బాండ్స్లో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈరోజు నార్మల్గా ఒక 4-5 సినిమాల్లో కనబడి తర్వాత కనుమరుగైపోయిన హీరోలందరూ ఇలా దీన్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు రోడ్ మీదకి రారన్నమాట. ఓకే, చాలామంది ఇలా ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యి డబ్బుకి ఇబ్బంది లేకుండా నెట్టుకొస్తారు. ఓకేనా? సో మన మిడిల్ క్లాస్ కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలంటే మనం ఎంత డబ్బులు సేవ్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించాలి. చాలామందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని ఉంటుంది, అంటే తొందరగా రిటైర్మెంట్ తీసేసుకోవాలి, ఓ జీవితాంతం జాబ్ చేయకూడదని ఉంటుంది. కానీ డబ్బులు ఎంత కావాలి, నేను ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత సేవ్ చేసుకుంటే నాకు ఎవ్రీ మంత్కి అవసరమైన ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్తో నేను ఎంత నెట్టుకు రావాలనేది క్లారిటీ లేక దాని జోలికి వెళ్ళరు. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళే ముందు 4 రకాల పర్సన్స్ ఉంటారు. ఈ 4 రకాల పర్సన్స్ గురించి మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. టైప్ 1 పీపుల్, వీళ్ళు 60 ఇయర్స్ తర్వాత రిటైర్ అవుదాము, ఓకే ఇప్పటి నుంచి మనీ సేవ్ చేసుకుంటూ వెళ్దాము, 60 ఇయర్స్కి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం, చాలా అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అని ప్లాన్ చేసుకుంటారు. బాస్, మీరు 25 ఏళ్ళకు జాబ్ స్టార్ట్ చేసి 25 ఏళ్ళ నుంచి మనీ సేవ్ చేసుకుంటూ 60 ఇయర్స్ కోసం మీరు డబ్బులు సంపాదించారు, బాగా దాచిపెట్టారే అనుకుందాం. 60 ఇయర్స్కి మీరు ఏమి ఎంజాయ్ చేయగలుగుతారు? ఓకే, కరెక్ట్గా తిందామంటే ఏ బీపీఓ షుగరో వచ్చి ఉంటుంది, అవునా? ఏదన్నా ఫారెన్ ట్రిప్కి వెళ్దామంటే మోకాలు సహకరించవు, హెల్త్ సహకరించదు, ఓకేనా? కళ్ళు కనపడవు. ఓకే, ఏదన్నా వాతావరణం కొద్దిగా చేంజ్ అయితే జలుబు, దగ్గు. ఓకే, ఇలాంటప్పుడు మీరు ఏ కంట్రీ చూడగలుగుతారు? కంట్రీస్ దాకా వదిలేయండి, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడికి ఇక్కడికి వాతావరణ మార్పుల వల్ల మీ కోల్డ్ చేసేసి కనీసం మీరు వెళ్ళిన టూర్ను కూడా ఎంజాయ్ చేయలేరు. సో ఏ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్ ఆ ఏజ్లో చేయాలి, అవునా? కానీ వీళ్ళు అలా కాదు, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడం నేను తప్పుపట్టను, రిటైర్మెంట్ తర్వాత పిల్లలు ఏరే కంట్రీలోనే ఎక్కడో సెటిల్ అయినా మనం వాళ్ళ మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి, నేను వాటి గురించి తప్పుపట్టట్లేదు. మొత్తం 60 ఇయర్స్ తర్వాతనే చూద్దాం, లైఫ్ అంతా 60 ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారన్నమాట. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే,
వీళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగు, ఫ్రీడము ఇవన్నీ ఏమీ ఉండదు. వచ్చిందా జీతం, ఆ శాలరీ ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఓకే, స్కూల్ ఫీజులని అదని ఇదని ప్లానింగ్ ఏముండదు. వచ్చింది ఖర్చు పెడతా ఉంటారు, వచ్చింది ఖర్చు పెడతా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఒకవేళ వీళ్ళకి ఏ బోనస్ లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదో రాబోతుంది అనుకో, ఆల్రెడీ అది వచ్చే నెల 10వ తారీఖు వస్తుందంటే ఈ నెల 10వ తారీఖు లోపే ఆ వచ్చే డబ్బులకి ఆల్రెడీ ఖర్చులు మొత్తం లెక్క చేసి ఉంటారు. అంటే నాకు వచ్చే నెల 10వ తారీఖు పలానా డబ్బులు వచ్చేది ఉంది, అవి రాగానే మీకు ఇస్తాను, నా దగ్గర మీకు నాకు ఈ 10,000 ఇవ్వండి లేదా 20,000 ఇవ్వండి అని ఈ అప్పులు చేసేసి వీటి ఖర్చులు చేసి ఉంటారు. వీళ్ళ మైండ్ సెట్ అంత ఘోరంగా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి ప్లానింగ్ ఏమి ఉండదు, రాబోయే డబ్బులకు కూడా ఇప్పుడే అప్పు చేసి కూర్చుంటారు. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళు డబ్బుతోటి ఏదీ సాధ్యం కాదంటారనమాట. ఇక వీళ్ళ గురించి అయితే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. బాస్, డబ్బులో సుఖం లేదు నేను కాదనట్లేదు, కానీ డబ్బుతో చాలా అవసరాలు ఉన్నాయి. ఓకే, నీకు సుఖం లేదనుకొని నీవు ఒక్కడ మైండ్ సెట్ అది. ఓకే, నా పిల్లలు సినిమాలు చూడరు, నా పిల్లలు పార్టీకి వెళ్ళరు, ఓకే మా వైఫ్కి కొత్త బట్టలు కొనుక్కోవడం ఇష్టం ఉండదు, కొనొద్దు అని చెప్పేసి మీరు వాళ్ళ మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మైండ్ సెట్ని డబ్బుతోటి సుఖం లేదని వీళ్ళ పిసినారితనంతో వాళ్ళ మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫోర్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా ఇంట్లో వాళ్ళంతా నెగిటివ్గా తయారైపోతారు వాళ్ళు. అవునా, వాళ్ళకి చిన్న చిన్న అవసరాలకు కూడా మనీ ఇవ్వట్లేదంటే మీ దగ్గర లేకపోతేనే ఇవ్వట్లేదు, అంతే కదా. సో ఒకవేళ మీ మదర్కి బాగాలేదు, డబ్బులు ఉన్నోడు ఇమీడియట్గా వాళ్ళ మదర్ని పెద్ద హాస్పిటల్లో చూపించుకొని తొందరగా రికవరీ చేస్తాడు. మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓకే మీ మదరు రికవరీ అవ్వట్లేదు. సో ఇక్కడ డబ్బు ఉంటే మీ మదర్ రికవర్ అయ్యేవాళ్ళు కదా. మరి డబ్బుతో సుఖం లేదు కానీ మీ అమ్మ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా. మరి డబ్బుతో సుఖం లేదనే వాదన కరెక్ట్ కాదు. సో నేనేమంటానంటే ఈ కేటగిరీలో ఉండేవాళ్ళు సంపాదించలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటాను. డబ్బుతో సుఖం లేదు, డబ్బులో ఎలాంటి సంతోషం లేదు అని అంబానీ గారు, రతన్ టాటా గారు, చిరంజీవి గారు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఆ మాట అంటే అర్థం పర్థం. సో మీరు ఏటి కేటగిరీలో ఉన్నారు, ఇలాంటి కేటగిరీలో ఉన్నారా, తొందరగా బయటపడండి. లాస్ట్ వన్ వచ్చేసి 25 ఇయర్స్కి జాబ్ స్టార్ట్ చేస్తారు, 30-35 ఇయర్స్లో 40 ఇయర్స్లో రిటైర్ అయిపోవాలి, జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ లాస్ట్ కేటగిరీలో ఉండే వాళ్ళ కోసం. ఓకే, సో ఇండియాలో రిటైర్మెంట్ అనేది, ఎర్లీ రిటైర్మెంట్ అనేది సాధ్యమా? సో దీనికోసం నేను ఒక స్ట్రాటజీ అని చెప్పబోతున్నాను, బెంగన్ స్ట్రాటజీ అంటారు. సో 4% రూల్. 4% రూల్ ఏంటంటే, మనం ఒక లంసమ్ అమౌంట్ని ఫిక్స్ చేస్తే ఎవ్రీ ఇయర్ దాంట్లో నుంచి 4% తీసినా సరే మళ్ళీ అమౌంట్ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఎవ్రీ ఇయర్ 4% తోటి మన ఇన్కమ్, అంటే మన అవసరాలన్నీ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఒక 25,000ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. మన వీడియో మొత్తం ఈ 25,000 ఎగ్జాంపుల్ తోటే లెక్కలు చెప్తూ ఉంటాం మీకు. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ మంత్ మీ అవసరాలకి 25,000 ఖర్చు వస్తుంది అనుకుందాం. ఈ 25,000ని సంవత్సరానికి లెక్కేసుకుంటే 3 lakhs అవుతుంది, అంతేనా? ఈ 3 lakhs 25 ఇయర్స్కి సరిపడా, అంటే 25 ఇయర్స్కి 3 lakhs ఎంత అవుతుంది? 75 lakhs అవుతుంది. 75 lakhs కనుక మీ దగ్గర ఉందనుకోండి, ఎవ్రీ మంత్ మీకు 25,000కి డోకా ఉండదు. ఎగ్జాంపుల్కి ఆ 75 lakhsని మీరు తీసుకెళ్ళిపోయి ఏం చేశారు, ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఇండియాలో చాలా బ్యాంకులు దాదాపుగా ఇయర్లీ ఫిక్స్డ్ డిపాజిట్కి 7% దాకా ఇస్తున్నారు, 7-8% అనుకుందాం. ఓకేనా, లేదు ఒక 4% ఇచ్చారనుకుందాం. 4% అంటే అది 75 lakhs మీ అసలు ఉంది, ఇయర్కి ఇంట్రెస్ట్ 3 lakhs వచ్చింది, 78 lakhs వచ్చింది. సో మీరు ఆ ఇయర్ 3 lakhs వెనక్కి మీ ఖర్చులకు తీసేసుకున్నారు, ఎందుకంటే ఎవ్రీ మంత్ 25,000 కావాలి కదా. సో ఇయర్కి 3 lakhs కదా మన ఖర్చు, ఆ 3 lakhs బయటకు తీసేశారు. సో మీకు 25,000 ఖర్చు వెళ్ళిపోతుంది. మీరు జాబ్ చేయకపోయినా సరే మీ ఆ ఇంట్రెస్ట్ మిమ్మల్ని గెట్టింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్ట్రాటజీ. కాకపోతే ఇది వినంగానే కొంతమంది క్లారిటీ వచ్చింది, ఇంకొంతమంది కన్ఫ్యూజన్ అయ్యింది, ఇంకొంతమంది హోప్స్ వదిలేసుకున్నారు. 75 lakhsా నేను సంపాదించగలనా, నేను సంపాదించగలనా అనేటోళ్ళని నేను ఏం చెప్పలేను. ఎందుకంటే 1 crore మీకు తెలియకుండా ఇప్పటిదాకా చాలా సంపాదించి ఉంటారు, కాకపోతే అది ప్రాపర్గా పెట్టుకోకపోవడం వల్ల మీకు తెలియలా. మీ శాలరీని ఒకసారి లెక్కలేసుకోండి, ఇప్పటిదాకా ఎంత సంపాదించి ఉంటారు, సంవత్సరానికి మీరు ఎంత సంపాదించారు, ఒక 10 ఇయర్స్ నేను జాబ్ చేస్తే మీరు ఎంత సంపాదించి ఉంటారు, 1 crore పైనే సంపాదించి ఉంటారు. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన అమౌంట్ 75 lakhs కూడా లేదు. ఓకేనా, 75 lakhs అంటే 1 crore లోపే, 1 crore లోపు కనుక మీరు సేవ్ చేసుకోగలిగితే మీకు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారా, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా మీరు చూసుకోండి. ఇలా పెట్టినప్పుడు దాని మీద మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ ఇంట్రెస్ట్ తోటి
మీరు జాబ్ చేయకపోయినా సరే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ తోటి మీరు ఇల్లు నెట్టుకురావచ్చు. సెకండ్ స్టెప్లో ఏం చేద్దామంటే, మనం 75 లాక్స్ సేవ్ చేసుకోలేము అనుకుందాం. సో ఓకే, వదిలేద్దాం. ఆ 75 లాక్స్ని సగం చేసేయండి. ఎంత అవుతుంది? దాదాపుగా 37.5, రౌండ్ ఫిగర్ 40 లాక్స్ చేసుకుందాం. 40 లాక్స్ మీ శాలరీ నుంచి కనుక మీరు సేవ్ చేసుకోగలిగారనుకోండి, సో దానికి మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి ప్లాన్ చేద్దాం. సో మీ శాలరీ 50,000 వస్తుంది, దాంట్లో 25,000 మీరు సేవ్ చేసుకుంటూ వచ్చారు. దాదాపుగా ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ రికరింగ్ డిపాజిట్లో కానీ వెళ్తే దాదాపుగా 12 ఇయర్స్ 13 ఇయర్స్లో మీరు అనుకున్న 40 లాక్స్ గ్యాదర్ అయిపోతుంది. ఈ 40 లాక్స్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దాని మీద మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక స్టెప్ ఇది. రెండో స్టెప్, ఒక 10 ఇయర్స్ మీ సగం శాలరీని మ్యూచువల్ ఫండ్స్లో 13% యావరేజ్గా, నేను 6% చెప్పట్లేదు, 25% చెప్పట్లేదు, 13% అనేది చాలా నామినల్. 13% కనుక మీరు ఫిక్స్ చేసుకుంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ కాదు కదా, మీరు దాదాపుగా 8 to 10 ఇయర్స్లోనే మీరు అనుకున్న 40 లాక్స్ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ అమౌంట్ను రొటేషన్ చేసుకుంటూ మీరు ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు అన్నమాట. సో అయితే ఇండియాలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇండియాలో ఏంటంటే, ఎదుగుతున్న కంట్రీ అంటే ఇప్పుడే ఇంకా ఆర్థికంగా ఎదుగుతున్న కంట్రీ కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. ఇయర్కి 7% అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరేం చేస్తారు, ఎవ్రీ ఇయర్ 25,000 చొప్పున సేవ్ చేసుకుందాం, మీ 50,000 శాలరీలో 25,000 చొప్పున సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, సో ఇయర్ 3 లాక్స్ సేవ్ చేస్తారు 25,000 చొప్పున. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే, సెకండ్ ఇయర్కి ఇంకొక 7% ఇన్ఫ్లేషన్ యాడ్ చేయండి, అంటే 3,21,000 యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 7% యాడ్ చేయండి, సో 3,44,000 అలా అవుతుంది అన్నమాట. ఇలా 7% ఇన్ఫ్లేషన్ కనుక యాడ్ చేసుకుంటూ పోతే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీరు ఈ ప్రతి సంవత్సరం ఇప్పుడు గెట్టిన్ అవ్వడానికి 3 లాక్సే సరిపోతుంది, 25,000 సరిపోతుంది. కానీ 10 ఇయర్స్ తర్వాత ఖర్చులు పెరగొచ్చు కదా, అప్పుడు మీకు ఎవ్రీ మంత్ 6 లాక్స్ అవసరం పడుతుందేమో. మీరు నేను చెప్పినట్టు కనుక 7% ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే 6 లాక్స్ డ్రా చేయొచ్చు. 6 లాక్స్ డ్రా చేసినా సరే మీ అమౌంట్ మళ్ళీ అంతే ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా అంతే ఉంటుంది. ఎలానో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పట్టిక చూడండి. ఇలా 7% ఇన్ఫ్లేషన్ కనుక యాడ్ చేసుకుంటూ పోతే 10 ఇయర్స్ తర్వాత అమౌంట్ చూడండి ఎంత ఉందో. ఇలా మీరు ఫైనాన్షియల్గా పక్కా ప్లాన్ చేసేసుకొని నేను చెప్పిన అమౌంట్, ఫస్ట్ స్ట్రాటజీ 75 లాక్స్, ఒకవేళ 75 లాక్స్లు కుదరకపోతే 40 లాక్స్, ఈ 40 లాక్స్ని ప్రాపర్గా చేసుకుంటే మీకు మినిమం సో ఇయర్ 3 లాక్స్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టయానికి మీరు 6 లాక్స్ డ్రా చేసుకోవచ్చు, అంటే మీకు అప్పుడు నెలకి 50,000 ఖర్చు వస్తుంది కదా, ఆ 50,000 ఖర్చును నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్గా చాలా సాధ్యం. మీరు ఇంట్లో కూర్చోండి, నేను చెప్పిన వీడియోలో లెక్కలు చూడండి, ఈ లెక్కల ప్రకారం మీ శాలరీ ఎంతో చూసుకోండి, మీ శాలరీ ప్రకారం మీకు నెలకు ఎంత వస్తే సరిపోద్దో చూడండి. ఈ రోజున మీకు 15,000 సరిపోతుందా ఖర్చులకి? ఓకే, 10 ఏళ్ళ తర్వాత 30,000 రావాలి మీకు నెలకి. ఇదంతా ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తే మీకు ఈ 30,000 వస్తాయి. ఓకే, నేనైతే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్నే రిఫర్ చేస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా డబుల్ వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఉంటారా, లేకపోతే రియల్ ఎస్టేట్లో మీరు ఫ్రీ అవ్వడానికి చూస్తారా, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ గోల్డ్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్తో మీరు సక్సెస్ అవ్వడానికి చూస్తారా, ఏ దారి బాగుంటుందో మీరు పక్కా ప్లాన్ చేసుకుంటే ఎర్లీ రిటైర్మెంట్ అనేది సాధ్యం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది సాధ్యం. ఓకే ఫ్రెండ్స్, సో మీ శాలరీ నుంచి అంత సేవ్ చేసుకోగలుగుతారా, ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వచ్చు. ఒకవేళ మీ శాలరీ నుంచి అంత సేవ్ చేయలేకపోయారు, అలాంటప్పుడు నేను పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ గురించి రిఫర్ చేస్తాను. పార్ట్ టైం బిజినెస్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చేసుకుంటూ మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు ఒక 5,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు టీమ్ టర్నోవర్ని బట్టి నెలకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూద్దాం. మీరు ఒక 5,000తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, 5,000, 10,000, 20,000 మీ ఇష్టం, నేను 5,000 కాన్సెప్ట్ని తీసుకున్నాను. ఈ 5,000లో ఎవ్రీ మంత్ 5,000 బిజినెస్ చేయడం నేర్చుకున్నాను నేను, 1,000 రూపాయలు ఇంట్లోకి నా పర్సనల్ యూజ్కి, 4,000 నా కస్టమర్స్కి. నెక్స్ట్ ఏం చేశాను నేను, 6 గురికి ఈ బిజినెస్ని రిఫర్ చేశాను, వాళ్ళు 5,000 బిజినెస్ చేయడం నేర్పించారు. ఇలా నేర్పించినప్పుడు ఈ 6 గురు 5,000 చొప్పున బిజినెస్ చేస్తున్నప్పుడు 30,000 టర్నోవర్ అయింది, నా 5,000తోటి కలిపి 35,000 టర్నోవర్ జరుగుతుంది. ఇలా సో మంత్కి ఒక్కళ్ళు చొప్పున బిజినెస్ నేర్పించుకుంటూ వస్తున్నారు, 5,000 టర్నోవర్ జరుగుతుంది. ఈ టర్నోవర్ వల్ల ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మంత్ మీరు 5,000 టర్నోవర్ చేశారు కదా, సో మీకు 700 కమిషన్ వస్తుంది. 8 మంత్కి వచ్చేవరకు 128 మంది అయ్యారు మీరు. ఓకే, 640,000 టర్నోవర్ జరిగింది, 34,000 కమిషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ 5,000 బిజినెస్సే నేర్చుకున్నారు,
5000 బిజినెస్ ని మీరు ఒక్కలకొక్కలకు నేర్పించుకుంటూ వెళ్ళారు, సంవత్సరం వచ్చే లోపే మీ టర్నోవర్ ఇంత ఉంటది. ఈ 34000 ని గనుక మీరు యాజ్ ఇట్ ఇస్ వాడకుండా, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కదా, దీన్ని ముట్టుకోవద్దు అనుకున్నాం అనుకుందాం. సో మీరు యాజ్ ఇట్ ఇస్ వాడకుండా ఉంటే మీకు 5 సంవత్సరాలకు ఫ్రెండ్స్ 2,40,000 అవుతుంది ఫ్రెండ్స్. పార్ట్ టైం ఇన్కమే 2,40,000 5 ఇయర్సే. ఒకవేళ మీరు ఈ అమౌంట్ని యాజ్ ఇట్ ఇస్గా, ఈ 34,000ని యాజ్ ఇట్ ఇస్గా ఫిక్స్డ్ డిపాజిట్లో చేసినా కానీ మీ ఇన్కమ్ 23 లాక్స్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ కొద్దిగా నాలెడ్జ్ ఉండి 15% ఇంట్రెస్ట్కి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 30 లక్షలు ఫ్రెండ్స్. మీ శాలరీలో 30 లక్షలు సంపాదించడానికి ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వాలనుకుంటే ఈ ఆపర్చునిటీ నుండి కూడా ట్రై చేయొచ్చు. మీకు ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద మా నెంబర్ ఇస్తున్నాము. ఈ నెంబర్కి ఈవినింగ్ 7:30 నుంచి 10 లోపు మాత్రమే కాల్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు, నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎప్పుడు హై పొజిషన్లో ఉండాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందు ఉంటుంది. మీరు ఎప్పుడు హైలో ఉండాలని కోరుకుంటున్నాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓకే, మీలాంటి మీలాగా ఆలోచించే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని, మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గో సెల్ఫ్ మేడ్.